హోమ్ టెఫ్ రెసిపీస్ తెలుగులో నిమ్మకాయ నిలవ పచ్చడి ఏ సీజన్లో అయినా ఈజీగా టేస్టీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక డజన్ నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టుతో తుడిచి ఫ్యాన్ గాలికి ఆరునివ్వాలి ఈ లోపల గాజు సీసా కానీ లేదా జాడీని కానీ శుభ్రం చేసుకుని లోపల కొద్దిగా సాల్ట్ తోటి కోట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయల్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసేసి వీటన్నిటినీ కూడా గాజు సీసాలో కొన్ని ముక్కలు వేసుకుని తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఒక ఆరు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని అలాగే ముప్పావు స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలన్నమాట ఇవి కొన్ని ముక్కలు వేసుకుంటూ సాల్ట్ వేసుకుంటూ ఇలా వేసుకున్న తర్వాత చివరిగా మూత పెట్టేసుకుని దీన్ని ప్రతిరోజు ఒకసారి కలుపుకుంటూ అంటే మనం మూత తీయకుండానే కదుపుకుంటూ ఉండాలి ఈ విధంగా నాలుగు నుంచి ఆరేడు రోజుల వరకు కూడా చేసుకోవచ్చు తర్వాత మనం తిరమాత పెట్టేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక పది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఇందులో వేడైన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే జీలకర్ర వేయటం లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత ఎండుమిర్చి రెండు మూడు తుంపుకుని వేసుకుని స్టవ్ కట్టేయాలన్నమాట ఇప్పుడు ఇంగువ ఒక అర స్పూను ఇందులో వేసుకుని ఈ నూనె చల్లారాలి ఈ లోపల ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మెంతులు మూడు టీ స్పూన్ల ఆవాల్ని దోరగా లో ఫ్లేమ్లో వేపుకొని చిన్న మిక్సీ జార్లో మెత్తని పొడిగా చేసుకోవాలి ఈ లోపల ఆయిల్ చల్లారి ఉంటుంది అందులో మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత చివరగా ఈ ఆవాల పొడిని కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిచూసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు సరిపోయిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉప్పు కారం ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో మనం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నామంటే తర్వాత మొత్తాన్ని కలుపుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది సంవత్సరం పైగా నిలవ ఉంటుంది దీన్ని మనం ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు పెరుగన్నం పప్పన్నం ఉప్మా ఈ విధంగా మనకు నచ్చిన దేనితో అయినా కూడా తీసుకోవచ్చు ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అప్పుడప్పుడు తీసుకుంటుంటే మంచిదనమాట ఈ విధంగా ఒక డజన్ కాకుండా నాలుగైదు నిమ్మకాయలతో కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం ఎప్పుడైనా జ్యూస్ తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని పడేయకుండా శుభ్రంగా కడిగి గనక జ్యూస్ తీసుకుంటే ఆ తొక్కల్ని కూడా ఎక్కువ జ్యూస్ పిండేసేయకుండా పెట్టుకుని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ నిమ్మకాయ తొక్కలతో ఉన్న పచ్చడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి